కట్టలు మొద్దులు ఉస్కే అంతా కొట్టుకొచ్చి ఉస్కే పెట్టేసి అన్ని పెట్టినాయి సార్. ఎట్లా సార్ ఎట్లా బతకాలి ఏం చేయాలి? నేను మొత్తం పోయింది. ఏం లేదు. మీరు కూడా రెండు ఎకరాలు ఉంటాయి సార్. మొత్తం పోయింది సార్. ఏడి గారు మొత్తం పోయినాయి. ఏం లేవు. అట్లా अध्यक्ष जय श्री राम. गत नालगैदु रोजुल नुंची कुरुस्तुन्न भारी वर्षालतोनी इंदलवाय मंडलं गानी रूरल लो वेलादिगा एकरालु पंट नष्टं जरिगिंदी. पंट नष्टं अंटे केवलं पंट कोट्टुकपोवडमो लेकपोते नीट मुनिगी आ उन्न कोतकु दग्गरिकि वच्चिन पंट नष्टपोवडमे कादु पोलालल्लोच्चि एकराल एकरालु उष्क तेटलु पेट्टायि. ఒకటి పంట నష్టం. రేపొద్దున ఉచిక దియాలన గాని రైతుకు చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు నేను ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, జిల్లా అధికారి యంత్రాంగాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే, ఏదైతే ఈ నష్టం జరిగిన పంట నష్టం జరిగిన రైతులు ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా, వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇప్పటి కూడా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారికి, ఏడీ అగ్రికల్చర్ గారికి, అలాగే ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారికి ట్రాన్స్ఫారం కూడా కొట్టుకపోయినా. ఇక్కడ నీళ్లకు ఉద్దుతంగా పెద్ద పెద్ద మొద్దులు, రోడ్లు డ్యామేజ్. ఇక్కడ చూశారు మీరు రోడ్డు, అక్కడ ఎర్రరెడ్డిపల్లి దగ్గర చూశారు, జీకే తాండ దగ్గర అక్కడ కుంటా కలవాటు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చెక్ డ్యామ్స్ అన్ని కూడా కొట్టుకుపోవడం వల్ల విపరీత నష్టం జరిగి ఇప్పుడు గౌరారానికి తాండలకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ చేయిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే నష్ట ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేసి మంచి చేయడానికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. అది ఏదైతే ఇందల్వాయి మన దర్పల్లి మధ్యలో మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్డు ఇలా డేంజర్ గా మారింది. ఇమీడియట్ దాని మీద ఆర్ఎన్బి అధికారులు చర్య తీసుకొని, ఎందుకంటే స్పీడ్ గా వచ్చిన వెహికల్స్ అక్కడ కింద పడితే దగ్గర దగ్గర 3 మీటర్ల లోపల పెద్ద ఎత్తున గోతి ఏర్పడ్డది. అది ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. నేను జిల్లా కలెక్టర్ గారికి నిన్న కూడా విజ్ఞప్తి చేశాను, ఈ రోజు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా మొత్తం రూరల్ లో తిరిగిన తర్వాత రిపోర్ట్ తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం, ఎక్కడ ఏం డ్యామేజ్లు జరిగినాయని. అధికారులు ఏదో తూతూ మంత్రంగా 2-3 గ్రామాలు తిరిగేసి ఇక్కడ ఇంతే జరిగింది అంతే జరిగింది అంటున్నారు. ఇప్పుడు జీకే తాండాలు జరిగింది, స్థానిక ఎంఆర్ఓకే తెలియదు. అడిగితే సార్ మాకు ఎల్లరెడ్డిపల్లి ఒకటి రోడ్డు మీద ఉంది, వచ్చింది సార్ మా దగ్గరికి, గన్నారం ఒకటి వచ్చింది, ఇందల్వాయి ఒకటి వచ్చింది అంటున్నారు. జీకే తాండా దగ్గర అటు ఏదైతే మన చెక్ డ్యామ్ దిగి కుంట దిగి ఈ ప్రాంతం అంతా కూడా రైతులది, ట్రాన్స్ఫారం కూడా కొట్టుకపోయింది. అలాగే గౌరారంలో కూడా పెద్ద ఎత్తున కొట్టుకుంది. ఇప్పుడు తూంపెల్లి వెళ్తున్నాం, తూంపెల్లి కూడా అదే పరిస్థితి, కొండాపూర్లో అదే పరిస్థితి, సిరికొండలు అదే పరిస్థితి, దమ్మనపేటలో, సీతాయిపేటలో, ఒక్క ఊరు కాదు కేశ్పెల్లిలో, కలిగోట్లో, ప్రతి మండలంలో, అన్ని గ్రామాల్లో విపరీతమైన నష్టం జరిగింది.
అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. దయచేసి మీరు ఎవర్నో మెప్పించదనుకో ఎవరి దగ్గరనో నష్టం జరగలేదని చెప్పి ఏదైనా క్రెడిట్ పొందాలని చూస్తే మాత్రం రైతు గోస్ అనేది తీవ్రంగా ఉంటుంది. రైతును కాపాడే విధంగా రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇయ్యల అటల్ ఫసల్ బీమా యోజన ఉందో అది పెట్టుంటే ఎకరానికి 20,000 రూపాయలు రైతుకి ఈ రోజు రకరకాలుగా వాళ్ళకు ఆదాయం వచ్చేది. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకోకపోవడం, ఇప్పటి కూడా చెప్తున్నా నేను, నువ్వు ఒక దిక్కు దళిత బంధను రైతు బంధను ఇంకో బంధన చెప్పి లక్షల రూపాయలు ఇస్తా అంటున్నావు కదా. ఇక్కడ రైతు తాను కష్టపడ్డ పంట, తాను పెట్టుబడి పెట్టిన పంట ఈ రోజు పొలాలలో ఆ పంట అటు ఉసుక తెట్టలు పెట్టి ఇటు నీళ్లతో నష్టం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా మానవతా దృక్పథంతో ఆలోచించి ఎవరైతే రైతు నష్టపోయిండో ఎకరానికి 20,000 చొప్పున ఇక్కడ రూరల్ లో జరిగిన వేలాది ఎకరాలకు పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీన్ని జిల్లా కలెక్టర్ గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా రాష్ట ప్రభుత్వానికి ఇంకా కూడా వీళ్ళు ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రైతును ఆదుకోవడమే మన ముఖ్య ధ్యేయంగా ఉద్దేశంతో ఈ రోజు ఈ పర్యటన పెట్టుకున్నాం. ఇందలవాయి తర్వాత సిరికొండ, సిరికొండ దర్బెల్లి, దర్బెల్లి నుంచి చక్రాన్పల్లి, మోపాల్ మండల్, అలాగే నిజామాబాద్ మండల్, డిచ్చిపల్లి మండల్ మొత్తం 7 మండలాల్లో ఈ రోజు మొత్తం తిరిగి అక్కడ ఆల్రెడీ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు తిరిగి రిపోర్ట్లను తయారు, మేజర్ డ్యామేజెస్ ఉన్న దగ్గర మేము వెళ్తున్నాం. వెళ్లి ఆ డ్యామేజెస్ అన్ని కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ రైతును ఆదుకునే విధంగానే ఇక్కడ నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది, రైతును ఆదుకునేందుకు స్థానిక అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తే అది మంచిది కాదని మరొకసారి హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తున్నారు. నేను వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మండలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన ప్రాంతాన్నంతా కూడా మీరు ఒకసారి మేమంతా రిపోర్ట్ ఇస్తాం, మళ్ళొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని ఒకసారి వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.